నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పవన్ కళ్యాణ్ వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. ఉన్నది దానం చేయడం, ప్రజలకు సేవ చేయడమే పవన్ కళ్యాణ్ ఆలోచన. ఎమ్మెల్యే అంజుబాబు. రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా జరుగుతోంది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథరాజు. భీమవరం 14వ వార్డు ముత్యవారి తోటలో శ్రీ గణపతి స్వామివారి 14వ వార్షిక మహోత్సవం సందర్భంగా అఖండ అన్న సమారాధనను ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర నాయకులు మింటే పాదసారథి. కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 25 నుండి 28 వరకు సప్తనది జలాభిషేక పూర్వక పవిత్రోత్సవాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం లోసరి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పులపత్తి రామాంజనేయులు మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తి కాదని ఒక శక్తి అన్నారు. ఉన్నతి దానం చేయడం, ప్రజలకు సేవ చేయడమే పవన్ కళ్యాణ్ ఆలోచన అని అన్నారు ఎమ్మెల్యే. ఒకే రోజు రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలకు మీటింగ్ పెట్టి 1452 కోట్లు గ్రామాల అభివృద్దికి నిధులు ఇచ్చారని కొనియాడారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేసిన మంచి కార్యక్రమం ఎన్డీఏ కూటమి ఏర్పరిచి విజయం సాధించడమన్నారు. అనంతరం 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేను సత్కరించారు. టీడీపీ రాష్ట కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పార్టీ రాష్ట ప్రచార కమిటీ జాయింట్ సెక్రటరీ బండి రమేష్ కుమార్, జనసేన మండల అధ్యకులు మోకా శ్రీను, మండల టీడీపీ అధ్యకులు కౌరు పృథ్వీ శంకర్, బీజేపీ మండల అధ్యకులు రాట్నాల సత్యనారాయణ, మాజీ ఎంపీపీ బర్రే నెహ్రూ, మాజీ సర్పంచ్ నాగిడి ముత్యాలరావు, బొడ్డు మోహన్, నాగిడి తాతాజీ, ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అమ్మా, మన ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. 100 రోజుల్లో ఏమి చేశామని ఆలోచన చేస్తే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయగానే మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద సంతకం పెట్టి 16437 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారమ్మా. 16437 ఉద్యోగాలు అని అధికారులు రాగానే చేసిన పని అది. అలాగే పెన్షన్లు, ఇది ఒక చరిత్ర. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3000 రూపాయలు పెన్షన్ ఇవ్వటానికి 1 సంవత్సరం 250, 1 సంవత్సరం 250, 1 సంవత్సరం 250, 1 సంవత్సరం 250, 4 సంవత్సరాలు పెంచి ఆఖరిని వెళ్ళిపోయే ముందు 3000 రూపాయలు ఇచ్చారమ్మా. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏప్రిల్ మే జూన్ 3 నెలలకి జూలైలో 4000 రూపాయలు పెన్షన్ కలిపి 7000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించారు. నేను అనుకున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం దివాలా తీసేసింది, ముఖ్యమంత్రి గారు కుర్చీ కూడా తాకట్టు పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళ తర్వాత అప్పు తీర్చుకునే విధంగా అప్పు కూడా తెచ్చేశారు. ఇప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయలేరేమో అనుకున్నా, కానీ ఇచ్చిన మాట ప్రకారం జూలై 1 తారీఖున ఉదయం 6 గంటలకి 7000 రూపాయలు ఇంటింటికి పట్టుకొచ్చి సాయంత్రం 5 గంటలలోపు మీ అందరికీ ఇవ్వడం జరిగిందమ్మా. అది మన ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమం. అంటే ఏదైనా మాట చెబితే ఆ మాట నిలబెట్టుకునే వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వం 10వ తారీఖు 15వ తారీఖు వచ్చినా కూడా జీతాలు ఇచ్చేది కాదమ్మా. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖునే 1 తారీఖునే 31 రాత్రికే మీ అకౌంట్లో జీతాలు పడే ఏర్పాటు చేశారు. నిన్న నేలప్రోగుల్లో మీటింగ్ జరిగితే వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ గారు మీటింగ్కి వచ్చారు. నేను ఎప్పుడు చూడలే ఒక అధికారి అలా మాట్లాడటం. మేము తిరిగే జీపు కూడా పెట్రోల్ కొట్టించలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాడు ఆయన.
అలా దిగజారిపోయిన ప్రభుత్వాన్ని మరలా మంచి నడకలో పెట్టించడానికి మన చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఇంకా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్డీఏ కూటమి ఆలోచన చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచి కార్యక్రమం ఏంటంటే ఎన్డీఏ కూటమిని ఏర్పరిచి కేంద్రంతో ఉజ్జీ కలుపుకొని ఎన్డీఏ కూటమి కలిపి మనం విజయం సాధించడం వలన ఇవాళ కేంద్రం నుంచి కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చే అవకాశం కలిగింది. ఆ మంచి కార్యక్రమం చేయడానికి ప్రధాన కారకులు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి కాదమ్మా, ఒక శక్తి. ఆయన చేతికి ఎముక లేదు, రేపటికి నా భవిష్యత్తు ఏంటని ఆలోచించే మనిషి కాదు. ఈరోజు ఉన్నది దానం చేయటమే ఆయన ఆలోచన. మొన్న ఫ్లడ్ వస్తే విజయవాడకి ఆయన అకౌంట్లో 6 కోట్లు ఉంటే 6 కోట్ల రూపాయలు ఫ్లడ్కి ఇచ్చేసాడు. అసలు వెనక ఆలోచన లేకుండా ప్రజలకు సేవ చేయాలనే నాయకులు మనకు వచ్చారు. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చక్కని ఆలోచన చేస్తున్నారు. ఈ రాష్ట్రాలు బాగుండాలి, ఈ రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా. నిన్ననే కూర్చుని మాట్లాడా, ఎస్సీ గారు, కొత్త ఎస్సీ గారు రేపు వస్తున్నారు, ఎలక్ట్రికల్ ఎస్సీ గారు. నా భీమవరం నియోజకవర్గంలో చివర ఉన్న ఇంటికి కూడా లైట్లు బ్రహ్మాండంగా వెలగాలి, ఫ్యాన్లు తిరగాలి, ఫ్రిజ్లు పనిచేయాలని చెప్పి అడిగా. దానికి మన లోసల గ్రామానికి శుభవార్త ఏంటంటే ఇక్కడ సబ్స్టేషన్ కట్టిస్తున్నాం. అది వెంటనే ఒక నెల లోపల శాంక్షన్ అవుతుంది. శాంక్షన్ అయిన వెంటనే ఇక్కడ సబ్స్టేషన్ కట్టించి మీకు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేస్తాం. పెద్దలు చెప్పారు కొన్ని పట్టాలు ఇవ్వాలని. పట్టాలు ఇచ్చే కార్యక్రమం తహసీల్దార్ గారు, మనం జనవరి వచ్చేసరికి రేపు దీపావళి నుంచి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామమ్మా. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు. మీరు లోసర్లో బస్సు ఎక్కి భీమవరం వస్తే 1 రూపాయి చెల్లించక్కర్లేదు. డోక్రా మహిళలకి పెద్ద పీఠం వేసి మీకు ఇప్పుడిచ్చే లోన్లు కాకుండా రెట్టింపు లోన్లు ఇచ్చే ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తున్నామమ్మా. ఇన్ని కార్యక్రమాలు చేసే ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు పేపర్లో చూస్తున్నారు, మేము మీ పార్టీలోకి వచ్చేస్తాం, మేము మీ పార్టీలోకి వచ్చేస్తాం, మేము మీ పార్టీలోకి వచ్చేస్తాం. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన పార్టీలోకి వచ్చే పరిస్థితికి వచ్చేసింది. ఇంకా ఆయన పార్టీ ఉండదు. ఎందుకంటే మన విలవేల్పు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి మన కులదైవం. ఆయన ఏది తలుచుకుంటే అది చేసే శక్తి ఉన్న మహోన్నత వ్యక్తి. ప్రపంచంలో అత్యంత శక్తివైన దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆయన్ని కూడా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. కిలో 350 రూపాయలు నెయ్యి, కిలో 1200 రూపాయలు ఉండే నెయ్యిని 350 రూపాయలు కొని దాంట్లో జంతువులు కొవ్వు కలిపి మనకు లడ్డూ తయారు చేసి ఇచ్చాడు. ఆ పాపం ఊరికే పోదు, దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది. దేవుణ్ణి కూడా మోసం చేసే వ్యక్తిని మనం తెలియక ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అంటే ఇచ్చి మనం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. ప్రభుత్వం నడుస్తుంది. మరి మొన్న 24 ముందరన్న వైఎస్ఆర్ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా పరిపాలించింది అనేది ఒక ప్రజల్లో తీసుకెళ్ళడం కోసం ఈ కార్యక్రమం. ఇది ప్రజావేదిక. ఈ ప్రజావేదిక నుంచి శాసనసభ్యుల వారు మీ అందరికీ కూడా, సచివాలయ ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కలిపి మన పాంప్లెట్స్ని ప్రతి ఇంటింటికి, ప్రతి మనిషికి మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా
ఈ వారం రోజులు చేయడం కోసం ఈ కార్యక్రమం ఈరోజు భీమవరం మండలం లోసర్లో తొలిసారిగా జరుగుతుంది. 100 రోజుల్లో అతి వేగంగా చాలా కార్యక్రమాలు ఈ ప్రభుత్వం కోట ప్రభుత్వం చేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వం మన రాష్ట్రాన్ని అట్టడుగు స్థానానికి తీసుకుపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి మనం చాలా పనులు చేసుకోవటం అనేది చాలా గొప్ప విషయం. ముందుగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా సరస్వతి అవసరం. ఎందుకంటే తిరుమల దేవస్థానంలో లడ్డూ విషయంలో జరిగిన పాపానికి మన రాష్ట్రానికి పాపం తగలకూడదని ఈ రోజు 11 రోజులు ఈ రోజు నుంచి దీక్ష మొదలెడుతున్నారు. ఆది ప్రాధాన్య వందనాలు సరస్వతి నుంచి నమస్కరిస్తున్నాను. అలాగే అభివృద్ధి కార్యక్రమంలో కొందరు అభివృద్ధి కార్యక్రమం బాగా జరుగుతుంది. మనకి అదృష్టం ఏంటంటే మన ఎమ్మెల్యే గారు ఇంకా అభివృద్ధిని తీసుకెళ్తారు. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను, మన పవన్ కళ్యాణ్ గారు గ్రామాభివృద్ధి సీఎంగా మినిస్టర్గా ఉండి గ్రామాలకి ప్రతి గ్రామానికి ఏ గ్రాంట్ కావాలన్నా ముందు మన ఎమ్మెల్యే గారు అంజనీయ ద్వారా వెళ్తాయి. ఎందుకంటే ఆయన పోటీ చేసిన నియోజకవర్గానికి నాది కాదు, మీరు నా కింద మీరు ఉన్నారని అంజనీయ గారు ఇంటికి వచ్చి ఆయనకి ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చి మరి పెట్టినందుకు మన నియోజకవర్గం ఎంతో డెవలప్ అవుతుందని కోరుకున్నా. మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మరి సంక్షేమం అభివృద్ధి రెండు పే చేసుకుంటూ మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నడవడం జరుగుతా ఉంది. మరి విజయవాడ జరిగినటువంటి వరద ప్రాంతంలో నారా చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఉండి 10 రోజుల్లో అక్కడ జరిగి మరి ఒక్కరితో సంప్రదించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అంటే మనం వస్తుంటే లోసరి బ్రిడ్జి దగ్గర ఈ ఏరులోని నీరు పారుతుంది, ఈ టేబుల్ మీద గ్లాస్ లోనే నీరు ఉంది, కానీ దాన్ని మనం మురికి నీరు అంటాం, దీన్ని మంచి నీరు అంటాం. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మనం తేడా ఎందుకు పెట్టుకున్నాం ఈ టైటిల్లోనే, ఇది మంచి ప్రభుత్వం. స్పీడ్ గా ఉంటాం మనం చూస్తాం. ఇంకా కొన్ని స్పీడ్ గా ఉండాలంటే కూడా వరదలు ఇలాంటి అవాంతరాలు ఏర్పడటం వల్ల కొంచెం లేట్ గా పుంజుకుంటుంది. ఇప్పుడు మన 3 గ్రామాల్లో ఉన్న మళ్ళీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నింటికి మౌలిక వసతి రూపంలో మన శాసనసభ్యులు గారు ఉంటుండి నడిపించారని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చెప్తున్నాను. ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం 100 రోజులు చేసే ప్రోగ్రామ్ లో భాగంగా మరి ఇమీడియట్ గా మరి డిఎస్సి కండక్ట్ చేయటం, అదేవిధంగా మరి భూమి హక్కు అంటే మన భూమి మీద ప్రభుత్వం పెత్తనమో లేకపోతే వేరే వాళ్ళు పెత్తనమో లాంటివి ఉంటే చట్టాలను తీసుకొచ్చి మరి హింసకు గురి చేసినటువంటి మరి జగన్ రెడ్డికి మరి స్టార్టింగ్ లోనే రద్దు చేస్తూ ఈ విధంగా ఏ ప్రభుత్వం ఏవైతే మాట ఇచ్చిందో ఆ మాటలను నెరవేర్చుకునే ప్రభుత్వంగా ఈరోజు చెప్పుకోవడానికి కావలసినంత మెటీరియల్ తోటి ఈ 100 రోజుల కార్యక్రమాన్ని కండక్ట్ చేసి ప్రజల ముందుకు వెళ్ళమని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం మనం పంపడం జరిగింది. ఈ యొక్క గ్రామానికి ఏదైతే చేస్తే ఈ ప్రజలు సురక్షితంగా ఉంటారు, ఈ ప్రజలకు ఏం చేయాలని చెప్పేసి ముఖ్యంగా డబల్ రోడ్ అనే కార్యక్రమాన్ని లోసర్ నుంచి అలాగే భీమవరం వరకు అలాగే తొంగపండి మారుపోయిన గ్రామం గోట్లపాడు కొత్త పసుమూరు 3 గ్రామాలు ఎవరు కూడా తొంగి చూసేటటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ తొంగపండి గ్రామానికి డబల్ రోడ్ వేసినట్లయితే మత్స్యకారులు కానీ ఇటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అభివృద్ధి సంక్షేమ విషయంలో కూడా అన్ని తోడ్పడతాయని చెప్పేసి ఆడు ఎంతో కృషి చేసి మనకు డబుల్ రోడ్ ఇచ్చేటటువంటి గంట ఆడితే ఉన్నారంటే మన అనివార్యం చెప్పేసి సభ్యమవుతుంది తెలియజేస్తున్నా. రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా జరుగుతోందని బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథరాజు అన్నారు. ఉండేలోని జిల్లా కార్యదర్శి కొమ్మల నాగబాబు నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు పార్టీకి పునాదిగా మారాయని వివరించారు. బీజేపీ కుటుంబం పార్టీ కాదని కష్టపడి పనిచేసే కార్యకర్తకు సముచిత స్థానం దక్కుతుంది అనేందుకు ప్రధాని మోదీ ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు. మన జిల్లాలో రాష్ట పార్టీ కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస్
శర్మ ఎన్నో ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకుని పనిచేశారని, ఆయనకు నరసాపురం ఎంపీ స్థానాన్ని కేటాయించడమే కాకుండా కేంద్ర మంత్రి పదవి ఇచ్చి తగిన రీతిలో గౌరవించారని ప్రశంసించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని పార్టీకి మద్దతు పలకాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నారిని తాతాజీ మాట్లాడుతూ రాష్టంలో భాజపాను బలోపేతం చేసేందుకు మరింతగా కృషి జరగాలన్నారు. కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలంటే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా ఉద్దరాజు చిట్టిబాబు, ఉద్దరాజు గాంధీరాజు, వేగేసిన వెంకట లక్ష్మీ నరసింహరాజు, పైలా రవికుమార్ నాయుడు, గొట్టుముక్కల భాస్కర్ రాజు, ఇర్రింకి శివనారాయణ, ప్రగడ రమణ తదితరులు సుమారు 200 మందితో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం పార్లమెంటు కన్వీనర్ పేరుచల సుభాష్, జిల్లా ఉపాధ్యక్షుడు అల్లూరి సాయిదుర్గరాజు, నియోజకవర్గ కన్వీనర్ కోరా రామ్మూర్తి, మండల అధ్యక్షుడు ఎర్రా విక్రమ్, జిల్లా కార్యదర్శి ముదునూరు నాగమణి, ఆకివీడు పట్టణ అధ్యక్షుడు సింగలూరి చిట్టిబాబు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ ఉండి గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు ఇక్కడ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ఒక సభ్యత్వం తీసుకుంటే అది 6 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. తర్వాత ప్రతి 3 సంవత్సరాలకి కొత్త సభ్యులను చేర్చుకుని, అంటే కొత్త ఓటర్లు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళని మళ్ళీ ఓటర్ నమోదు చేసుకోవడం కోసం ప్రతి 3 సంవత్సరాలకి సభ్యత్వ నమోదు జరుగుతూ ఉంటుంది. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అధ్యక్షులను ఎన్నుకోవడం గ్రామ కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ, ఇవన్నీ కూడా ప్రతి 3 సంవత్సరాలకి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మారుతారు. భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబానికో ఒక వారసత్వ రాజకీయాలు కాదు. ఎవరైనా ఈ పార్టీలో అధ్యక్షులు అవ్వచ్చు, ఎవరైనా నాయకులు అవ్వచ్చు. దానికి ఉదాహరణ మనం ఓ టీ అమ్ముకునే వ్యక్తి ఈరోజు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యి గత 11 సంవత్సరాలుగా ప్రపంచంలో ఈ భారతదేశం గురించి, భారతదేశం సాధిస్తున్న అభివృద్ధి గురించి ఇవాళ ప్రపంచం అంతా గొప్పగా చెప్పుకునే పరిస్థితి. నుంచి ఈ ప్రాంతం నుంచి వేగేసిన వెంకట నరసింహరాజు గారు వర్మగారు అంటారు, వీరవాసరం మండలంలోంచి నేలపగారు సర్పంచ్గా ఉన్నారు వైసీపీలో. అక్కడి నుంచి మన బీజేపీ సిద్ధాంతాలకి ఆకర్షించి వారు రావడం జరిగింది. రవికుమార్ నాయుడు గారు, ఉద్దరాజ్ గాంధీరాజు గారు, అదేవిధంగా డొక్కా వెంకటేశ్వరరావు గారు, ప్రగడ రమ గారు, గొట్టుముక్కల భాస్కర్ రాజు గారు, శివ గారు, వీరింగశివ ఇక్కడ రాయలేదు, వీరింగశివ గారు, వీరందరూ కూడా కొంచెం ఇంపార్టెంట్ వ్యక్తులు. వీరందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జరుపుకుంటుంది. ఈసారి కూడా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 2న జేపీ నడ్డా గారి చేతుల మీదుగా నరేంద్ర మోడీ గారు సభ్యత్వం తీసుకోవడంతో ఈ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభమైంది. సుమారు 10 కోట్ల సభ్యత్వ లక్ష్యంగా ఈరోజున ఈ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభమైంది. సదస్యత అభియాన్ 2024 పేరిట ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్లోను, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉంది. గతం కన్నా కూడా మంచి స్పందన ఈ రోజున కనపడతా ఉన్నది. చాలామంది స్వచ్ఛందంగా వచ్చి దీంతో జాయిన్ అవుతూ ఉన్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన, వారి యొక్క దక్షత, దీక్ష, వారు 3వసారి ప్రధానమంత్రి అయినటువంటి సందర్భం, అలాగే అయోధ్య రామ మందిర నిర్మాణం, ఇలాంటి అనేకమైనటువంటి అంశాల ఆధారంగా ఈరోజున ప్రజల్లో అనూహ్యమైనటువంటి స్పందన ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కనపడతా ఉన్నది. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఈరోజు నరేంద్ర మోడీ గారి పాలన, ప్రజాపాలన నచ్చి ఈరోజు దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదుకి ప్రజలు ఉత్సాహంతో ముందుకొస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ ఒక్కటి మాత్రమే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా. అటువంటి పార్టీలో చేరడానికి ప్రజలందరూ కూడా చాలా ఉత్సుకతతో ఉన్నారు. 3వసారి నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధాని అయ్యి ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే అగ్రంగా నిలుపుతున్న నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలియడానికి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. అదే ఉత్సాహంతో ఉండి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున సభ్యత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయి, చాలా బాగా జరుగుతున్నాయి. దీనికి మా కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసవరం గారు, అలాగే జిల్లా అధ్యక్షులు దాని దాదాజీ గారు, మా జోనల్ ఇన్ఛార్జి కాశీ సునాథరాజు గారు, మా పార్లమెంట్ కన్వీనర్ సుభాష్ రాజు గారు అందరూ అండదండలతోటి
ఈ కార్యక్రమం చాలా దిగ్గజంగా పూర్తి చేయడానికి నాయకులు కార్యకర్తలందరూ సంసిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ మాకు అవకాశం కల్పించడం మీ అందరికి కూడా ధన్యవాదాలు. దైవ కార్యక్రమాల్లో అన్నదానం భగవత్ సేవతో సమానమని, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ఎంతో గొప్పదని టీడీపీ రాష్ట్ర నాయకులు మింటే పాదసారథి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెరకని నారాయణమ్మ అన్నారు. భీమవరం 14వ వార్డులోని ముత్యావారి తోటలో శ్రీ మావుళ్లమ్మ శ్రీ రామ బాలభక్త శ్రీ మణికంఠ యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ గణపతి స్వామివారి 14వ వార్షిక మహోత్సవం సందర్భంగా మద్దుల రాము కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా మహానివేదన పూజా కార్యక్రమాలు చేసి అన్న సమారాధనను వారు ప్రారంభించి మాట్లాడారు. మద్దుల రాము మాట్లాడుతూ గత 14 ఏళ్లుగా ఎంతో భక్తి శ్రద్దలతో గణపతి వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం సుమారు 2000 మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో కటికల పల్లారో, పడమటి నరసింహమూర్తి, కమిటీ సభ్యులు శ్రీధర్ వెంకన్న, గనిరెడ్డి సూరి, నక్కా గోవింద్, వీరోతి శ్రీను, మద్దుల మావుళ్లయ్య, తూరపాటి మణికంఠ, మానుకొండ దుర్గారో, మద్దుల మూర్తి, వీరబాబు, గంటా త్రిమూర్తులు, లంకి చిన్ని, చెల్లబోయిన గోవింద్ తదితరులు పాల్గొన్నారు. మద్దుల రాము వారి యొక్క మిత్రులు ఉన్నాం. 14వ వార్షికోత్సవం వినాయక చవితి సందర్భంగా 7వ తారీఖుని వినాయకుని ప్రతిష్టాపన చేసి ఈ 15 రోజులు కూడా పూజా కార్యక్రమం నిర్వహించి ఈ రోజున వినాయక స్వామికి నైవేద్యాన్ని సమర్పించి అన్న ప్రసాదాన్ని సుమారు 1000 మందికి ఇక్కడ అన్న ప్రసాదాన్ని పంపిణీ చేయడం చాలా అభినందనీయం. మరి మద్దుల రామవారి మిత్రబృందం అంతా కూడా ప్రతి పండుగలకి కూడా వినాయక చవితి కానీ దసరా కానీ నవరాత్రులు కానీ సంక్రాంతికి అన్ని పండుగలకి హిందూ పండుగలన్నింటినీ కూడా ఎంతో శ్రద్ధా శక్తులతోటి భక్తితోటి అలాగే సామాజిక కార్యక్రమాలు పేదలకి సహాయ సహకారం అందించడం చేయడం చాలా అభినందనీయం. శ్రీ మావుళ్ళమ్మ శ్రీ రామ బాలభక్త శ్రీ మణికంఠ యువజన సంఘం ఆధ్వర్యంలో ముచ్చువారితోటి 14వ వార్డులో సర్వమత సమ్మేళన మందిరం వద్ద శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి 14వ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ రోజున మరి అఖండ అన్న సమారాధన కార్యక్రమం గౌరవనీయులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోసారి గారు మింటే పాస్తారి గారు మాజీ మున్సిపల్ చైర్మన్ మిరగారి నారాయణమ్మ గారు యువత వాదాలో ఉన్న జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు చేతుల మీద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చేసుకోవడం జరిగింది. మరి గతం నుంచి కూడా ప్రతి ఆధ్యాత్మికంగా ప్రతి హిందూ కార్యక్రమాలు కానీ కులాలకి మతాలకి అతీతంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తామంటే ఆ భగవంతుడు ఆశీస్సులు ఈ ముచ్చివారితోడ ప్రజలకి 14వ వార్డు ప్రజలకి ఉండటం వల్ల మరి వరసిద్ధి వినాయక స్వామివారి ఒక పండుగలు ఈ అన్న సమారాధనలు అయ్యి వాడవాడ పల్లి పల్లి చేస్తానికి కారణం ఏంటంటే లోక కళ్యాణం కోసం. ఏదో మన లోకమంతా సుఖశాంతులతో అష్టైశ్వర్యారాజ్యాలతో భోగభాగ్యాలతో పిల్లా పాపంతో సరిదూకాలి పాడి పంటలతో అంటే ఈ ఆధ్యాత్మికంగా కూడా ఏదైతే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ పండుగలు అవుతూ ఉన్నాయో మరి అలాగే అన్ని పండుగల్ని గౌరవించుకుంటూ మన పిల్లల కూడా వారసత్వం ప్రకారంగా మరి మర్చిపోకుండా ప్రతి పండుగలు మనం చేసుకుంటూ ఉంటే మరి ఏ కాలానికి ఆ కాలం వర్షాలు, ఏ కాలానికి ఆ కాలం ఎండాకాలం, అలాగే అన్ని కూడా సకాలంలో మనకి ప్రకృతికి కావాల్సిన విధంగా ప్రకృతి మనకు అందజేస్తుందని చెప్పి ఈ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి రాబోయే తరాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ప్రతి పండుగని కూడా రంగరంగ వైభవంగా చేసే విధంగా మరి అష్టైశ్వర్య ఆరోగ్యాలు కలిగజేసి ఆ వినాయకుడి ఆశీస్సులు మరి ముచ్చువారితోడ ప్రజలకే కాకుండా దేవరం నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తూ. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో వేయించేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు 4 రోజుల పాటు సప్తనది జలాభిషేక పూర్వక పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో మోక అరుణ్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న విశ్వకేసన పూజ, దీక్షాధారణ, అంకురార్పణ, తీర్థగోష్ఠి జరుగుతాయన్నారు. 26న యాగశాల అర్చన, అగ్నిమదనం పూజలు నిర్వహిస్తామన్నారు. 27న పవిత్రాల సమర్పణ, మంగళ శాసనములు, విశేష హోమములు, పూర్ణాహుతి పూజలు జరుగుతాయన్నారు. 28న అష్టోత్తర శత కలశార్చన, సప్తనది జలాభిషేకం, స్వామివారికి శాంతి కళ్యాణం జరిపిస్తామని వివరించారు. భక్తులంతా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తరించాలని కోరారు. స్వయంభూ అయిన కాలకూరులో ఏం చేసినట్టు స్వయంభూ శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో ఇది 25/9/2024 నుంచి 28/9/2024 వరకు శనివారం వరకు సప్తనది జలాభిషేకాలు పూర్వ పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా 28వ తారీఖున 8:00 పూర్ణాహుతి అయిన తర్వాత నది జలాభిషేకాలు శోభాయాత్ర నిర్వహించి శోభాయాత్ర అనంతరం సప్తనది జలాభిషేకాలతో స్వామివారికి అమ్మవారికి అభిషేకం తర్వాత స్వామివారి శాంతి కళ్యాణం నిర్వహించడం జరిగింది.
కావున ఆంధ్రమంది భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, కాళకూరు గ్రామం, కాళ మండలం, పశ్చిమ గోదావరి జిల్లాలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాల కార్యక్రమం 25/9/24 బుధవారం నుండి 28/9/24 శనివారం వరకు జరుగును. ఈ నది అభిషేకంలో గోదావరి నది, సరస్వతి నది, యమునా నది, గంగానది, కృష్ణానది, కావేరి నది, నర్మదా నదితో కూడిన సప్తనదుల యొక్క తీర్థమును స్వామివారికి 8 నుంచి 10 గంటల దాకా అభిషేకం జరిగిన తర్వాత శ్రీ స్వామివారికి కళ్యాణోత్సవం జరుగును. కావున భక్తులు ఎవరి మంది ఇచ్చేసి స్వామివారిని సేవించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిగా కోరి ప్రార్థన. ఇట్లు కాళకూరు నిర్వహణ కార్యదర్శి అరుణ్ కుమార్ గారు, తర్వాత భక్తులు, అర్చకులు, గ్రామ పెద్దలతో ఈ కార్యక్రమం జరిపించబడును. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి అపవిత్రం చేసిన ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ నందమూరి యువసేన జిల్లా అధ్యక్షులు, సీనియర్ టీడీపీ నాయకులు సిహెచ్ రామకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో భీమవరం టూ టౌన్ సీఐ కాళీచరణ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చౌదరి మాట్లాడుతూ ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డిలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగబాబు, పెద్దిరాజు, వలవల గోపి, పితాని సోమరాజు, వేరవల్లి భార్గవ్, గౌరు నాయుడు తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందింది. అది మంచిగా కాదు, చెడుగా ఒక మతాల మధ్యన చిచ్చు పెట్టేదానిలాగా హిందూ మనోభావాల్ని కించపరిచేలాగా జరిగింది. ఒక 5 సంవత్సరాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిరంకుశత్వంగా మతాలని, అందులో హిందూ దేవాలయాల్ని, తిరుపతి అనే, అంతర్వేద రథం అనే, విజయవాడ కనకదుర్గమ్మ వారి సింహ విగ్రహాలని, ఇవి అన్నింటినీ ధ్వంసం చేస్తూ ఒక పథకం ప్రకారం హిందువుల్ని కూడా ఆరోగ్యపరంగా వీళ్ళని నాశనం చేసే కుట్ర జరిగింది. ఎందుకంటే అందులో తిరుమల దేవస్థానం పవిత్రమైన ప్రసాదాలు స్వామివారికి పెట్టి దాంట్లో పంది మాంసంతో తయారు అయిన కొవ్వు నూనె, మళ్ళీ అన్ని రకాల చెడు పదార్థాలతో తయారయ్యే నూనె, ఇది 50 సంవత్సరాల నందిని అనే నెయ్యి ప్రోడక్ట్తో మన తిరుమల దేవస్థానంలో ప్రసాదాలు చేసేవారు. దీన్ని ఏం చేశారు, ఆ సంస్థను పక్కన పెట్టి వీళ్ళకి ఇది ఎలాగంటే ఆరోగ్యపరంగా కూడా హిందువులు ఈ నెయ్యితో తిన్న ప్రసాదం, ఈ కల్తీ దాంతో తిన్న ప్రసాదం వల్ల వీళ్ళు సంతాన ఉత్పత్తి కూడా జరగకుండా జరిగే స్కెచ్ చేశారు వీళ్ళు. అంటే హిందువులు కుటుంబాల ద్వారా. ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి చాలా దుర్మార్గంగా బ్రహ్మోత్సవాల టైంలో భార్యాభర్తలు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈయన ఒక్కడే పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్తే తెలుగుదేశం పార్టీ అప్పుడు మేము ఖండించాం. ఒక పీఠాధిపతి కానీ, ఒక హిందూ ధార్మిక సంస్థల పెద్దవాళ్ళు కానీ ఎవరూ ఖండించలా. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, తిరుపతిని అపవిత్రం చేస్తున్నారు, పథకం ప్రకారం నాశనం చేస్తున్నారు. తిరుమలలో ఉన్న ఎర్ర చందనం మొత్తం అంతా డంపుగా చైనాకి వీళ్ళు పట్టుకెళ్ళి షిప్పుల ద్వారా అమ్మేశారు. ఏ అధికారి, ఏ పూజారి, ఏ మఠాధిపతి ఎవరైతే ఎదుర్కొంటారని తెలిసిందో వాళ్ళని కేసుల్లో ఇరికించడం, మర్డర్లు చేయించడం చేశారు. వీళ్ళు చిత్తూరు జిల్లాలో కూడా ఒక 2 పౌరోహిత్యులను కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి గారు, ఈవో ధర్మారెడ్డి పథకం ప్రకారం 10,000 రూపాయలు ఉండే దర్శనం టిక్కెట్లు కూడా వీళ్ళు సొంత నిధికి శ్రీవాణి ట్రస్ట్ అని మనం పెట్టినా అందులో 1 రూపాయి కూడా ట్రస్టులో వేయకుండా వాళ్ళు 2,000,000,000,000 తిరుమల దేవస్థానాన్ని మొత్తం దోసేశారు వీళ్ళు. దాని గురించి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద, మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి మీద, కరుణాకర్ రెడ్డి గారి మీద, ఈవో ధర్మారెడ్డి మీద, ఈ నలుగురి మీద ఎట్టి పరిస్థితుల్లో క్రిమినల్ చర్యలు తీసుకుని వీళ్ళని అరెస్ట్ చేయాలని పోలీసు వారికి భీమవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఏ గారికి, కాళీచరణ్ గారికి మేము కంప్లైంట్ ఇచ్చాం.
స్వచ్ఛత జీవన గమనానికి భద్రత అని, స్వచ్ఛత పాటించడం మన బాధ్యత అని భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ సూపర్ అటెండెంట్ చక్రవర్తి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక భీమవరం రైల్వే శాఖల ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్ఎం చక్రవర్తి మాట్లాడుతూ, ప్రధాని మోదీ మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా స్వచ్ఛతా హీ సేవ, స్వచ్ఛ భారత్, స్వచ్ఛత సర్వేక్షణ్ అనే నినాదంతో పరిశుభ్రతపై ప్రవేశపెట్టిన పథకాలు దేశవ్యాప్తంగా ప్రసార చైతన్యానికి స్ఫూర్తినిస్తున్నాయని అన్నారు. రైల్వే ఏఈ రాంబాబు ఇన్స్పెక్టర్ ఆర్టీ మాట్లాడుతూ, పరిసరాలతో పాటు రైల్వే స్టేషన్లో పరిశుభ్రత పాటించాలన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ, స్వచ్ఛతాహీ సేవా ప్రతిజ్ఞ నిర్వహించి స్టేషన్లో మొక్కలు కూడా అందిస్తామని అన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీ అభివృద్ది కమిటీ అధ్యకులు సరిపెడకల రామారావు, కార్యదర్శి జానపాటి మధుసూదన్ రావు, వేలూరి వెంకటరామయ్య, అరసవల్లి సుబ్రహ్మణ్యం రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు భీమవరం రైల్వే జంక్షన్ స్టేషన్లో రైల్వే శాఖ వారు మరియు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్ శుభ్రం చేసి, అలాగే కార్మికులందరి చేత కూడా రైల్వే పరిసర ప్రాంతాల్లో ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి స్వచ్ఛతా కార్యక్రమం ద్వారా ఎప్పుడూ కూడా నీట్గా ఉంచేలాగా చేయాలని, వారు కూడా అలాగే నీట్గా ఎప్పుడు ఉంచుతున్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీ విజ్ఞాన వేదిక వారికి, రైల్వే శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంగా ఈ సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు జరిగేటువంటి ఈ స్వచ్ఛతా హీ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే భీమవరం జంక్షన్ యొక్క స్టేషన్లో మరియు విజ్ఞాన వేదిక యొక్క ప్రజల యొక్క సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించడం ముదావహంగా ఉంది. ఈ యొక్క స్వచ్ఛత యొక్క అందంలో అందం, ఆరోగ్యం, ఆహ్లాదం మూడు కూడా ఒక స్వచ్ఛతతోటి ముడిపడి ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా స్వచ్ఛతను పాటిస్తూ ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. భారతదేశ ప్రజలందరూ కూడా జాతిపితను ఏ విధంగా అయితే గౌరవిస్తారో, ఆ జాతిపిత యొక్క గుర్తు కళ్ళజోడు. ఆ కళ్ళజోడుని ఈ యొక్క స్వచ్ఛ భారత్ కి బ్రాండ్ అంబాసిడర్ చేసి ఈ ప్రజలకి పరిచయం చేసి నరేంద్ర మోదీ. అంటే ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి అని అంటే గనక ఆ వ్యక్తి యొక్క పరిసరాలు పరిశుభ్రతగా ఉన్నప్పుడే తను ఆరోగ్యంగా ఉంటాడు, తద్వారా ఆ దేశం ఆర్థిక అభివృద్ధిలో ఉంటుంది. కాబట్టి ముందు ప్రజల యొక్క ఆరోగ్య స్థితిగతులను శుభ్రం చేయడం కోసం ప్రధానమంత్రి యొక్క ఆలోచనకి ప్రతిరూపమే ఈ స్వచ్ఛత ఈ కార్యక్రమం. ఈ రోజున విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ యొక్క రైల్వే స్టేషన్ లో మరి ప్రయాణికులు ఎక్కువగా వస్తూ ఉంటారు, కాబట్టి వాళ్ళలో ఈ యొక్క చైతన్యాన్ని తీసుకురావాలి, పరిసరాల పరిశుభ్రత అనేటువంటిది మరి రైల్వే వారు, అలాగే శ్రీ విజ్ఞాన వేదిక, ఇక్కడ ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించిన సంఘం అందరూ కూడా మరి యొక్క కార్యక్రమాన్ని చేయడమే కాకుండా ప్రజల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారం కార్యక్రమంగా ఈరోజు జంక్షన్ స్టేషన్ లో రైల్వే శాఖ వారు, శ్రీ విజ్ఞాన వేదిక వారు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నది ఆనందంగా ఉంది. వీరితో పాటు పారిశుద్ధ్యం అనేది ఓన్లీ మున్సిపల్ కార్మికులే కాదు, మనకు కూడా బాధ్యతగా మనం కూడా చెత్త చెదారం ప్లాట్ఫామ్ మీద వేయకుండా డస్ట్బిన్లు వేసి రైల్వే వారు సహకరించాలని ప్రేరణకు కోరుచున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.